రైతు బాగుండాలని, రైతు కూలీ బాగుండాలని మనసా వాచ కర్మన ప్రతి అడుగు కూడా అదే డైరెక్షన్లో వేస్తూ వచ్చాం. ఈరోజు 5వ ఏడాది ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ప్రతి సందర్భంలోనూ రైతుకు అందాల్సిన సమయంలో రైతుకు సహాయం అందిస్తూ ఎక్కడా కూడా క్రమం తప్పకుండా 5వ ఏడాది 3వ విడత రైతు భరోసా సొమ్మును ఈరోజు విడుదల చేస్తా ఉన్నాం. దాదాపుగా 53,58,000 మంది రైతన్నలకు వారి కుటుంబాలకు మంచి చేస్తూ బటన్ నొక్కి ఈ 3వ విడత సందర్భంగా ఈ సంవత్సరం ఈ ఏడాది చేస్తూ ఉన్న ఈ రైతు భరోసా సాయం ఒక్కో రైతన్న కుటుంబానికి మరో 2,000 రూపాయలు చొప్పున నేరుగా 1,078 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నాం. ఈరోజు అందించే ఈ సాయంతో ప్రతి ఏటా కూడా 13,500 రూపాయలు మనం ఏదైతే ఇస్తూ వచ్చామో ఈ 5 సంవత్సరాలలో ప్రతి రైతు కుటుంబానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా 13,500 రూపాయలు ఇంటూ 5 సంవత్సరాలు కింద 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చినట్టు అవుతుంది. ఈరోజు ఇస్తా ఉన్న ఈ 3వ విడత సహాయం కూడా కలుపుకుంటే ఇలా ఈ 53,58,000 మంది రైతన్నలకు అందించిన సహాయం కేవలం ఈ ఒకే ఒక్క స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల 34,288 కోట్ల రూపాయలు ఈ ఒకే ఒక్క పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సహాయంగా రైతన్నలకు పంటలు వేసే సమయంలో రైతన్నకు దన్నుగా పెట్టుబడి సహాయంగా అందించాం. ఈ ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా జరిగిన మంచి ఇది. ఇది ఎందుకంత అవసరము, ఎందుకంత ఇంపార్టెంట్ అన్న అంశానికి వస్తే కరెక్ట్గా రైతన్న పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తే రాష్ట్రంలో దాదాపుగా 50% మంది రైతన్నలకు 1/2 హెక్టార్ లోపు విస్తీర్ణం ల్యాండ్ ఉన్న పరిస్థితులు. అంటే దాదాపుగా 50% మంది రైతన్నలకు కనీసం 1.25 ఎకరాలు కూడా లేని పరిస్థితి. అదే 1 హెక్టార్ దాకా కూడా తీసుకుంటే దాదాపుగా 70% మంది రైతులు ఇదే కోవలోకి వస్తారు. మరి ఈ 50% మంది రైతులు, ఈ 70% మంది రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే ఈ పెట్టుబడి సహాయం అనేది లేకపోతే వీళ్లకు రుణాలు అందడము కష్టము. ఈ రుణాలు అందని పరిస్థితి, రుణాలు ఒకవేళ వచ్చినా ఆ వడ్డీలు కట్టుకోలేని పరిస్థితి, ప్రైవేట్ రుణాలు అయితే మరీ ఎక్కువ వడ్డీలు, ఆ వడ్డీలు ఆ రుణాలు ఆ చక్ర వడ్డీలు, ఇదే పరిస్థితిలో రైతన్న సతమతమవుతా ఉన్న పరిస్థితి. ఈ రైతన్నలు ఏదైతే ఈ 50% మంది రైతన్నలు ఏదైతే 1.25 ఎకరాల లోపు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక గొప్ప మేలు జరుగుతూ ఉంది. వీళ్ళ దాదాపుగా వీళ్ళు వేసే పంటల్లో 80% పంటలకు అయ్యే 80% ఖర్చు ఈ 13,500 రూపాయల్లో కవర్ అవుతుంది. దాదాపు 80% ఖర్చు 80% పంటలకు ఈ 13,500 రూపాయల్లో కవర్ అయ్యే ఒక గొప్ప అడుగు ఈ 57 నెలల కాలంలోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగింది అని చెప్పడానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా, మరీ ముఖ్యంగా పేద రైతుల పక్షపాత ప్రభుత్వంగా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ పెట్టుబడి రావడం వల్ల ఈ 13,500 రూపాయలు అది కూడా ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా మిస్ కాకుండా క్రమం తప్పకుండా పంట వేసే సమయానికి కరెక్ట్గా